లాస్ట్ ఇయర్ ఏదైతే మనకి సీడెడ్ ఇష్యూ అప్పుడు మా అసోసియేషన్లో ఎప్పుడైతే గొడవ జరిగిందో ఆ తర్వాత ఎంతగానో వెయిట్ చేశాము, మళ్ళీ ఎలక్షన్స్ జరిగితే బాగుండు, ఈసారి ఇంకా మహిళలకి ఇంకా మంచిగా మెంబర్షిప్ కార్డ్స్ కానీ ఏవైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నాకు తెలిసి నరేష్ గారు మాత్రమే దీనికి సాధ్యమవుతుందండి. నరేష్ గారి ప్యానల్కి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఈ ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత ఇంకా మహిళలకు చాలా సపోర్ట్ ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. డిమాండ్స్ అంటే ఏం లేదు, 1 lakh కదా ఇప్పుడు మెంబర్షిప్ కార్డు, 1 lakh మేము పర్చేస్ చేయలేము. పర్చేస్ చేయని వేళ కొంచెం డిస్కౌంట్ అలా ఇచ్చడం బెటర్. ఇంకా కొత్త వాళ్ళు కూడా అవకాశాలు ఇస్తే ఇంకా బెటర్. శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఇష్యూస్ చేయకోకుండా ఉంటే ఇంకా చాలా బెటర్. యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వోట్. నన్ను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా మాలో మెంబర్షిప్ వచ్చిన తర్వాత అండ్ ఒక మా మెంబర్గా తెలుగు అమ్మాయిగా ఐఎమ్ రియలీ ప్రౌడ్ అండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు గివ్ మై వాల్యుబుల్ వోట్. ఐ థింక్ ఈ ఎలక్షన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ బికాస్ వీఆర్ సీయింగ్ లైక్ మనకి చాలా ఇష్యూస్ అవుతూ ఉన్నాయి. ఐ థింక్ దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. మే ద బెస్ట్ పర్సన్ విన్ దాట్, మంచి ప్యానెల్ వస్తుంది అని కోరుకుంటున్నాను. అంటే అఫ్కోర్స్ మనకి మనుషులు ఎవరెవరు ఏంటో మనకి తెలుస్తుంది కదా, ఒక్కొక్కళ్ళు వాళ్ళ నేచర్ని బట్టి కానీ వాళ్ళ ఒక్కొక్కరు వాళ్ళ సర్వీసెస్ని బట్టి ఐ థింక్ నేను అలా చూసే చేస్తాను. తెలుగు వాళ్ళు అంటారు తెలుగు వాళ్ళకి అవకాశాలు హీరోయిన్గా చాలా తక్కువ వస్తున్నాయి అంటారు, దీని మీద మీరేం మాట్లాడుతారు? మేబీ అది నిజం అయి ఉండొచ్చు బికాజ్ ఐ థింక్ డెఫినెట్గా టాలెంట్ ఉన్న వాళ్ళు బయటకు వస్తున్నారు. టాలెంట్ ఉంటేనే తెలుగు లేదు హిందీ లేదు, బట్ తెలుగు వాళ్ళకు మరి తక్కువ ఉందంట టాలెంట్? తక్కువ ఉందని కాదు, మేబీ వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు. అది రావాలని కోరుకుంటున్నాను, తెలుగు వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను.